ఇదిగో అన్నారు. సర్వేల మీద సర్వేలు చేశారు, అన్ని సదుపాయాలు ఉన్నాయంటూ కితాబిచ్చారు. నిరుద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపారు. తీరా 8 ఏళ్ల తర్వాత ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం సాధ్యం కాదంటూ కేంద్ర మంత్రులు చేతులెత్తేస్తున్నారు. బయ్యారం ఉక్కు పేరిట చేసిన మోసంపై సీవీఆర్ న్యూస్ ప్రత్యేక కథనం. ఖమ్మం జిల్లా బయ్యారం మండలంలో ఉక్కు పరిశ్రమపై నేతలంతా ఊరించారు, అహో ఇహో అనిపించారు. ధర్మాపురంలో కేంద్ర బృందం పరిశ్రమ ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించారు. 4,000 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. బయ్యారం 20వ కిలోమీటర్ నుండి 25వ కిలోమీటర్ వరకు ఇనుప ఖనిజం ఉన్నట్లు కేంద్ర బృందం గుర్తించింది. ఇనుప ఖనిజం నిల్వలు ఉన్న గార్ల, నేలకొండపల్లి మండలాలతో పాటు వరంగల్ జిల్లా గూడూరు, మహబూబాబాద్ ప్రాంతం బయ్యారానికి దగ్గరగా ఉన్నాయి. దీంతో వాటిని తరలించడానికి అనువైన ప్రదేశమని కేంద్ర అధికారులు భావించారు. నీటి అవసరాలను గోదావరి నుండి పైప్లైన్ కోసం ప్రతిపాదించారు. ఇనుము తయారీకి డోలమైట్, బొగ్గు, నీరు అవసరం కాగా అన్ని వనరులు పుష్కలంగా ఉన్న ప్రాంతం కావడంతో బయ్యారంలోనే పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతుందన్నారు. సింగరేణి మండలం మాదారంలో డోలమైట్ ఖనిజం ఉక్కు ఉత్పత్తికి ఉపయోగం పడుతుందని కేంద్ర అధికారులు నిర్ధారించారు. ఇల్లెందు, కొత్తగూడెం నుంచి బొగ్గు సరఫరా చేసుకోవడానికి అనువుగా ఉందని గుర్తించారు. బయ్యారం చెరువును మరింత అభివృద్ధి చేసి నీటి ఇబ్బందులు లేకుండా చేయాలని కేంద్ర సెయిల్ అధికారులు తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. కర్మాగారానికి శంకుస్థాపన అంటూ ఊరించి ఇప్పుడేమో పరిశ్రమ నిర్మాణం సాధ్యం కాదంటున్నారు. ఉద్యోగ విద్యా అవకాశాలు కల్పించే విధంగా వాళ్ళ అభివృద్ధి చెందే విధంగా చేస్తామని చెప్పేసి ప్రకటన ఇచ్చారు. కానీ ఈరోజు ఆ ప్రకటనలు నీళ్ల మూటలుగానే మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇద్దరు కూడా దొంగాట దోబుచుట్లాట ఆడుతూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వైకుంఠపాలిలో పావులుగా మార్చేటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతుంది. కాబట్టి నాటి విభజన ఏదైతే ఉందో ఆ విభజనలో భాగంగా కేంద్రం ఇచ్చినటువంటి బయ్యారం ఉక్కు పరిశ్రమని ఖచ్చితంగా ఏర్పాటు చేసే దాంట్లో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలా? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు, పరోక్షంగా మరో 5,000 మందికి ఉపాధి లభిస్తుందని ఆశపడ్డారు. అనుబంధ పరిశ్రమలు రావడానికి అవకాశం కలుగుతుందనుకున్నారు. తమ దశ తిరుగుతుందని జిల్లా ప్రజలు సంతోషించారు. నాయకులు చేసిన బాసలు మరిచారు, యువతను నీరుగార్చారు. నుంచెళ్ళి మొత్తం కూడా వేలాది టన్నుల సంపదను మొత్తం కూడా ఆంధ్రాకు తీసుకుపోయిన ఘనత ఉంది. ఇవాళ నిజంగానే దాంట్లో ఆ పరిశ్రమలో దమ్ము లేదు, ఆ దాంట్లో ఆ ఉక్కు పనిచేయదనే ఒక సాకుని ఇవాళ చెప్తున్నారు. అదైతే ఇవాళ ఎందుకు 100 టన్నుల, మిలియన్ల టన్నులను తోలకపోయి దాన్ని ఎందుకు తీసిండ్రు, ఇవాళ ఎందుకు ఆ పరిశ్రమ పెట్టడానికి జాప్యం చేస్తున్నారని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ యువకులు ప్రశ్నిస్తున్నారు. దాన్ని ముందుగా గుర్తుపెట్టుకోవాలని చెప్పి చెప్తున్నాం. జగను వాళ్ళ నాన్న వైఎస్ రాజ్ ఉక్కు పరిశ్రమ నిర్మాణంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి యువత ఆశలపై నీళ్లు చల్లారు. 8 ఏళ్ల పుణ్యకాలం సర్వేలతో
మమ అనిపించి తీరా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం అసాధ్యమన్న కిషన్ రెడ్డి మాటతో నిరుద్యోగ యువత ఆగ్రహంతో ఉంది. అదిగో వచ్చింది, ఇదిగో శంకుస్థాపన అన్న ఎంపీలు ఎమ్మెల్యేలు నోరు మెదపకపోవడానికి కారణమేంటనేది అర్థం కాని అంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో బయ్యారం మరోసారి ఎన్నికల అంశంగా మారింది. ఏపీ మంత్రి జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు